అక్టోబర్ 2, 2024న సూర్యగ్రహణం రాబోతుంది. మహాలయ అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇది మహాశక్తివంతమైన సూర్యగ్రహణం. మహాభారతం కన్నా ముందు వచ్చిన సూర్యగ్రహణం మళ్లీ ఇప్పుడు రాబోతుంది. అంటే 6,000 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలాంటి గ్రహణం వచ్చింది. అయితే సూర్యగ్రహణంతో కలిసి వచ్చిన ఈ మహాలయ అమావాస్యలోపు లేదా ఈ మహాలయ అమావాస్య రోజు ఎవరైతే గోవు మహిమ వింటారో లేక చదువుతారో వారికున్న సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. గోమాత విశ్వమాత. గోమాత సకల దేవతా స్వరూపం. ఒక్క గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అని హిందూ పురాణాలు చెప్తున్నాయి. మరి ఎంతో విశేషమైన ఈ గోమాత మహత్యాన్ని తెలిపే ఈ కథలను వింటే చాలు, జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జన్మలో దరిద్రమనేదే దరిచేరదు, స్వర్గానికి చేరుకుంటారు. ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా నేను చెప్పే కథను శ్రద్ధగా విను. ఒక ఊరిలో శర్మ అనే బ్రాహ్మణుడు నివాసం ఉండేవాడు. ఆ శర్మను యముడు పిలిచి ఈ విధంగా ఉపదేశించాడు. అది ఏంటి అంటే, దానాల్లో నువ్వుల దానం గొప్పది, ఎందుకంటే నువ్వులను పితరులు ఇష్టంగా తింటారు. నువ్వులు ఆహారంగా తీసుకుంటే పాపాలు హరిస్తాయి, కనుక నీవు ఎల్లప్పుడూ నువ్వులను దానంగా ఇవ్వు. అదేవిధంగా వస్త్రదానం కూడా చెయ్యి, దీపదానం చేస్తే దేవతలు సంతోషిస్తారు అని యముడు స్వయంగా చెప్పాడు. కనుక నువ్వుల దానం చాలా గొప్పది, అంటే తిలదానం చాలా గొప్పది. ఇక సమగ్రంగా చెప్పాలి అంటే దానం చేయగలిగేవి 3, భూదానం, విద్యాదానం, అలాగే గోదానం. ఇంతకు మించిన దానాలు లేవు. గురువు శిష్యుడికి విద్యాదానం చేసినా భూదాన ఫలితం దక్కుతుంది. గోదానం కూడా భూదానంతో సమానమైనది. గోమయంతో దేవతా గృహాలు, పితృకార్యాలు చేసే గృహంలో అలికిన వాటికి పవిత్రత చేకూరుతుంది. జీవించి ఉన్నంతకాలం భోజనానికి ముందు ఆవుకు పిడికడు గడ్డి పెట్టిన వారికి జీవితంలో అస్సలు దరిద్రమనే రాదు. అలాంటివారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారని యముడు తెలియచేశాడు. అదేవిధంగా ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో ద్వారావతి నగరంలో ఒక బావిలో ఒక పెద్ద తొండ నివసిస్తూ ఉండేది. ఒకరోజు అది మనుషుల కంట పడింది. దాన్ని బావిలో ఉండనిస్తే నీరు పాడవుతుందని ఆ ఊరి జనం దానిని పెద్ద తాళ్లతో బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని బయటకు తీయలేకపోయారు. వారంతా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. ఇక శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఆ తొండను బయటకు తీశాడు. శ్రీకృష్ణుణ్ణి చూసి తాను మృగ మహారాజును అని సమాధానం చెప్పింది తొండ. ఇక శ్రీకృష్ణుడు దాన్ని గుర్తుపెట్టి, అయ్యా అనేక గోవులను దానం చేసిన మీకు ఈ గతి ఎలా పట్టింది అని అడిగాడు. దానికి తొండ ఇలా సమాధానం చెప్పింది, ఏమని చెప్పేది కృష్ణ, నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణుడు దాన్ని మేతకని బయటకు తరలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చేసింది. అది గోపాలకులు గమనించలేదు. మర్నాడు నేను దానం ఇవ్వడానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిలిన గోవులతో నేను దానమిచ్చిన గోవును కూడా కలిపి తీసుకొచ్చారు. ఈ విషయం తెలియక నేను ఆ గోవును దానంగా ఇచ్చాను. ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకుని పోతూ ఉండగా అంతకుముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ ఆ గోవును చూశాడు. ఆ గోవును చూసి ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు అని అన్నాడు. దానికి 2వ బ్రాహ్మణుడు కూడా ఇది రాజుగారు నాకు దానంగా ఇచ్చిన గోవు అన్నాడు. వారు కొంతసేపు వాదులాడుకుని చివరకు రాజుగారి వద్దకు గోవుతో సహా వెళ్లారు. రాజైన నేను జరిగింది విచారించి జరిగిన విషయం తెలుసుకున్నాను. ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానమివ్వడం పొరపాటు అని నాకు తెలుసు. కనుక పొరపాటు సరిదిద్దుకోవడానికి మొదటి బ్రాహ్మణుడికి,
ఆ గోవుకు బదులు 100,000 గోవులు ఇస్తాను అన్నాను. కానీ దానికి మొదటి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఆ గోవు మా ఇంటి మహాలక్ష్మి, అది నా కుమారుడికి అడిగిందే తడువుగా పాడు ఇస్తుంది, కనుక నాకు ఆ గోవే కావాలి అన్నాడు. ఇక నేను 2వ బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులు మనులు బంగారమిస్తానని దాన్ని తిరిగి ఇవ్వమని అడిగాను. కానీ అతను, మీ రాజ్యం మొత్తం ఇచ్చినా నాకు వద్దు, నాకు దానంగా ఇచ్చినా గోవే కావాలి అన్నాడు. ఇక ఆ తర్వాత నాకు మృత్యువు సంభవించి నేను యమధర్మరాజు వద్దకు వెళ్ళాను. యమధర్మరాజు ప్రేమతో ఇలా పలికాడు, రాజా, నీవు ఎన్నో దాన ధర్మాలు చేశావు, నీకు చాలా పుణ్యం వచ్చింది, కానీ నీవు ఒకసారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానంగా ఇచ్చావు. తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపమే, కనుక నీకు ఇటువంటి దుర్గతి సంభవించింది. కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో లేక సద్గతి అనుభవిస్తావో తేల్చుకో అన్నాడు. దానికి నేను ముందుగా దుర్గతి అనుభవించడానికే అంగీకరించాను. వెంటనే పైనుండి కిందకు తలకిందులుగా భూమి మీద పడ్డాను. అలా పడ్డం ఒక ముని చూసి నాపై జాలిపడి, నీవు తొండ జన్మ ఎత్తుతావు, కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్మర్శ తగిలి నీ దుర్గతి తొలగిపోయి సద్గతి కలుగుతుంది అని ఆ మునీశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఇంతకాలానికి నాకు నీ చేతి స్మర్శ తగిలింది, కనుక నాకు పట్టిన దుర్దశ తొలగిపోయింది అని పలికాడు రాజు. ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు. మీకు భవిష్యత్తులో తప్పక అదృష్టం కలుగుతుంది. ఋగ్వేదము గోవు యొక్క గొప్పతనం గురించి ఇలా వివరించింది, అమృతస్య నాభిహి అంటే గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ లేదా గోమయం, వీటిని పంచగవ్యాలు అని అంటారు. ఇవి పౌష్టిక ఆహారాలే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు, అమృత తుల్యాలు అని వర్ణించింది. ఇక యజుర్వేదం ఏం చెప్పింది అంటే, గో సమాన నా విద్యతే అని చెప్పింది. అంటే ప్రపంచంలోని ప్రాణులంటికంటే ఆది అంతము మనకు ఉపయోగపడేది గోవు మాత్రమే అని అర్థం. సామవేదం ఏం చెప్పింది అంటే, గోవు నుంచి లభించే ప్రతి పదార్థము పవిత్రమే, అందుకే గోవు మన శరీరాన్ని మనసును కూడా పవిత్రం చేస్తుందని, పర్యావరణంలోని కాలుష్యాన్ని శుద్ధి చేస్తుందని చెప్పింది. ఇక అథర్వణ వేదం ఏం చెప్పింది అంటే, దేను సదనం రైనమని వర్ణించింది. అంటే ఐశ్వర్యాలకు నిలయం గోవు, అష్ట ఐశ్వర్యాలు గోవులోనే ఉన్నాయి. గోవుతో రైతు ధనవంతుడు అవుతాడు, పాడి పంటలను అనుభవిస్తాడు అని చెప్పింది. శ్రీకృష్ణుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడయ్యాడు. గోవు విశ్వమాత, గోవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. భారతీయ గోవును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, గోహత్యకు ప్రాయచిత్తం లేదు. ఒకసారి వినాయకుడు తన తల్లి పార్వతీదేవికి సవతి బాధ లేకుండా చేస్తారని ప్రమాణం చేశారట. అందుకే శివుడి జటాజూటం నుంచి గంగను భూలోకానికి పంపాలని భావించాడు వినాయకుడు. భూలోకాన్ని స్వర్గంగా మార్చడం గౌతమి మహర్షి వల్లే జరుగుతుందని వినాయకుడికి తెలుసు. వెంటనే వినాయకుడు పార్వతీదేవి చెలికెత్తెను మాయా గోవుగా మార్చి ఆ గోవుతో ఇలా పలుకుతాడు, నీవు గౌతమ మహర్షి నివసించే దగ్గర పంట పొలాల్లోకి వెళ్ళి మేస్తూ ఉండు, ఆ మహర్షి నిన్నేమన్నా అంటే నీవు తక్షణమే చనిపో అని ఆదేశిస్తాడు. ఆ విధంగా ఆ మాయా గోవు పంట పొలాల్లోకి చొరబడి పంటను మేస్తూ ఉంటుంది. గౌతముడు అది చూసి భరించలేక ఒక గరికతో దాన్ని అదలిస్తాడు. వెంటనే మాయాగోవు చనిపోతుంది. దీంతో గౌతముడు గోహత్య చేశాడని అందరూ గౌతముణ్ణి నిందిస్తారు. దీంతో గౌతముడు వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తన పాపానికి ప్రాయచిత్తం తెలపమని కోరుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఇలా చెప్తాడు, మా తండ్రిగారి జటాజూటంలోని గంగను గోవుపై ప్రసరింపచేస్తే నీ పాపం తొలగిపోతుందని తెలియచేస్తాడు. వెంటనే గౌతముడు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గంగను రప్పించగా ఆ మాయాగోవు బతుకుతుంది. శివుడి జటాజూటం నుంచి వచ్చిన ఆ గంగే గౌతమిగా మారింది. కలియుగంలో గంగానది
కపిల గోవు, రావి చెట్టు, సాధు పొంగవుల సేవ, ఏకాదశి వ్రతం, వీటికి మించిన మహత్కార్యం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకనకొప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి ఇలా పలికింది. నాదా, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం, పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించింది. అప్పుడు దయామయుడైన పరమశివుడు ఇలా పలికాడు. ఓ పార్వతీ, గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు. అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆ గోమాతనందు పాదాలు రుణ పితృదేవతలు, గొలుసులు తులసి దళాలు, కాళ్లల్లో సమస్త పర్వతాలు మారుతి కూడా ఉంటారు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలు, భ్రూమధ్యమున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు. కంఠములో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి. ఉదరమున పృథ్వీదేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలైన దేవతలు ఉంటారు. ఉదరమున శనక సనంద సనత్కుమారులు, తోకన చంద్రుడు, తోకకుచ్చున సూర్యకిరణాలు, తోలు ప్రజాపతి, రోమావళి, త్రిసంకోటి దేవతలు, పిరుదులయందు పితరులు, కర్రి కావేరు బోలు, పాదుగా పుండరీకాక్షుని బోలు, స్తనాలు సప్త సముద్రాలు, పాలు సరస్వతీనది, పెరుగు నర్మదానది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదులు, గోమయంలో శ్రీ మహాలక్ష్మి ఉంటారు. గోపాద ధూళి సమస్త పుణ్యనదులు తీర్థాల కన్నా గొప్పది. కాబట్టి ఓ పార్వతి, ఈ గోమాత మహత్యాన్ని వర్ణని ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి. నిత్యము సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తిపడతారు. గోవుకు మనసారా నమస్కారం చేస్తే మంచి ఫలితం వస్తుంది. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజిస్తే సమస్త దేవుళ్లను పూజించినట్లే. గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చెయ్యాలి. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈరోజు గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్కరోజు చేస్తే లభిస్తుంది అని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియజేశాడు. రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. తనకు గల చింతను వ్యక్తం చేశాడు. ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా పలికారు. నాయనా, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగాని నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలి అన్న ధర్మం పాటించే తొందరలో వేగంగా నీ మందిరం చేరదామని వస్తున్నావు. ఆ కారణంగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజా వ్యతిక్రమం జరిగింది. పూజలను గుర్తించకపోవడం శ్రేయస్సుకు భంగకరం కాదా?
అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్లిపోతున్నావు. నా సంతానాన్ని సేవించినా కాని నీకు సంతానం కలగదు అని చెప్పింది. కాని రథవేగం వల్ల వాయుధ్వని కారణంగా నీకు కాని నీ సారథికి కాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా, తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడే ఉత్తముడు. కాబట్టి నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణ యజ్ఞంలో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాల లోకానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిని ధేనువును సేవించి తరించు అన్నాడు వశిష్ఠుడు. ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందిని ధేనువు రాణి వచ్చింది. దిలీపుడు పరమ సాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందిని ధేనువును సేవించడం ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందిని ధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచినా నిలిచి, కూర్చున్నా కూర్చుని, నీళ్లు తాగినా తాగి ఆ నందిని ధేనువును ఆరాధించారు. ఇలా 21 రోజులు ఆ రాజదంపతులు ధేనువ్రతాన్ని పరమ భక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమ ధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడ్డానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కాని ఆశ్చర్యం, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహం మాయవల్ల స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భంగా అప్పుడు సింహం ఇలా పలికింది, రాజా, గిరిజాధిపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాల్లో విహరిస్తున్నాను. శివకింకరుడును, నా మీద నీ శక్తులేవీ పనిచెయ్యవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిరోజు పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా ఉపయోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభమిత్రుడునైన కుంభోదరుడను, పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉంది అని పలికింది. నా పరాక్రమం, బాహుబలం వృధా అవుతున్నవే ఈ నందిని ధేనువుని కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు, నేను కుంభోదరుడును, శివకింకరుడును అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా పలికాడు, ఓ దివ్యసింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కాని హోమధేనువైనా ఈ నందిని కాపాడడం ధర్మమే కదా. మన ఇద్దరికి శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందిని ధేనువుని విడిచిపెట్టు అని రాజు పలకగానే కుంభోదరుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ రాజా, నీవు చాలా మూడుల్లాగా ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏక చక్రాధిపతివి. యవ్వనంలో ఉన్నా మన్మథకారుడివి. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఇయావు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువుగారికి ఇవ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగం చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని అన్నాడు దిలీపుణ్ణి ప్రలోభ పెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఇలా పలికాడు, ఆపద నుంచి రక్షించేవాడే క్షత్రియుడు. అలా చేయనివాడు రాజు ఎలా అవుతాడు? అదేకాక ఎదురుగా హింస జరుగుతున్నా, కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరాన్ని స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని పలికాడు రాజు.
ఎలాగో చివరికి ఒప్పుకుంది సింహం. స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తన్ని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవర్షం కురిసింది. అప్పుడు నందినీ దేనువు దివ్య ఆకృతి దాల్చి ఇలా పలికింది, రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు, సంతానవతుడివి అవుతావు అని పలికింది నందిని దేనువు. అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా పలికాడు, తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అద్దాంగిని ధన్యుల్ని చేశావు. లేగదూడ నీ పాలకై ఎదురు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరోవంతు తీసుకుంటాను అని పలకగానే తదేతి అని ఆశీర్వదించింది నందిని దేనువు. దేనువ్రత మహిమ వల్ల రఘుమహారాజును పుత్రునిగా పొందాడు దిలీపుడు. గోమహత్యం గురించి తెలిపే మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం. మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానముంది. నీటిలోనూ ఆయన తపస్సు చేసుకునేవాడు. ఒకసారి గంగా యమున సంగమ జలాలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చ్యవనుడు. తాపసులు కామక్రోధాదులను జయించినవారు. ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చ్యవనుడు. ఇలా 12 ఏళ్లు గడిచాయి. ఒకసారి విధివశాత్తు కొందరు జానరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు. ఓ జాలరులారా, భయపడకండి, మీరే తప్పు చెయ్యలేదు. మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది. మీ కష్టం ఊరికే పోకూడదు, శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి. అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు చ్యవనుడు. చ్యవనుడి ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్లి వాళ్ళంతట వాళ్లు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు. జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహుషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఇలా పలికాడు, మహానుభావా, ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు. దీనికి ప్రాయశ్చిత్తమేమిటో మీరే సెలవీయండి అని అడిగాడు. దానికి చ్యవనుడు, రాజా, ఈ జాలరుల దోషమేమీ లేదు. వారి కులవృత్తిని పాటించారు అంతే. వీరికి వారి కష్టానికి తగిన వెల దక్కేటట్లు చూడు అని సత్యభాషణం చేశాడు. నహుషుడు తన మంత్రులతో ఆ జాలరులకి 1000 మాడలు ఇవ్వమని ఆదేశించాడు. కాని చ్యవనుడు అది తనకు సరైన వెల కాదు అన్నాడు. రాజు 10,000,00,000 చివరికి 1,00,000,000 అన్నా అది తనకు సరైన ధర కాదు అన్నాడు చ్యవనుడు. చివరికి నహుషుడు అయితే 1/2 రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు. నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చ్యవనుడు. ఆలోచించడానికి ఏమున్నది, నా రాజ్య సర్వస్వము ఇస్తాను అన్నాడు నహుషుడు. చ్యవనుడు అయినా అది సరిపోదు అన్నాడు. ఏమి చెయ్యాలో తోచని నహుషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడు అనే మహాముని, గోవు త్రిలోక పూజ్యమైనది, సర్వదేవతా స్వరూపమైనది, సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం. అలాగే గోవుకు కూడా వెలకట్టలేము. అందుకని ఒక గోవు ఇవ్వు. అలాగే చేశాడు నహుషుడు. చ్యవనుడు సంతోషించాడు, తగిన వెల ఇచ్చావని పలికాడు. ఆ జాలర్లు కూడా సామాన్యులా ఇలా అనుకున్నారు, ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు,
కానీ ఒక మంచి పని చేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలా అనుకుని మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికారు జాలరులు, అయ్యా, బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని పలికారు. వాళ్ల మంచితనానికి సంతోషించిన చ్యవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత నషుడి ధర్మబుద్ధికి మెచ్చి చ్యవనుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు. అప్పుడు వినయంతో నషుడు, స్వామి, మీరు తృప్తి పొందితే అదే చాలు, నాకింకేది అక్కర్లేదు అని పలికాడు. గోమాత అంత విశిష్టమైనది. కన్నయ్య గోపాలుడు కాబట్టి ఆయన చింత గోవులు ఉండడం సహజమే. కాని ప్రపంచంలో ఎక్కడా కనిపించినంత ప్రముఖంగా భారతీయ సంస్కృతి. హైందవ ధర్మాలలో గోమాత ప్రస్తావన ఉంటుంది. అసలు గోత్రం అన్నమాటే గోవుల మంద నుంచి వచ్చింది అంటారు. భారతీయుల గోవుకి ఇంతగా ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం లేకపోలేదు. అవి కేవలం పాలకు వ్యవసాయానికి మాత్రమే తోడ్పడడం లేదు, మన మనసును ఎరిగి మసులుకుంటూ వచ్చాయి. హిందువులు గోవులను స్వచ్ఛమైన ఆత్మలుగా భావిస్తారు, తమ కష్ట సుఖాలకు స్పందించే జీవులుగా భావిస్తారు. యజమాని బాధలో ఉన్నప్పుడు తాను కూడా కన్నీరు పెట్టే జీవి గోవు ఒక్కటే. అందుకేనేమో కన్నయ్యకు గోవులంటే అంత ఇష్టం. అంతదాకా ఎందుకు గోవులు వర్షపు నీటిలో తడిస్తే చిరాకు పడిపోతాయని ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడని నమ్మేవారు లేకపోలేదు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు అంటే వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కుల్లో ఉన్న ఒక గ్రంథి గ్రహిస్తుంది. గోవు మేతకు వెళ్లినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంట ఉన్నట్లే అని పురాణాల్లో చెప్పారు. ప్రపంచంలోని ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా ఏంటి అంటే మన గోవుకు సూర్యకేతు నాడి ఉండడమే. ఈ నాడి 9 గ్రహాలు 27 నక్షత్రాల నుంచి విశ్వశక్తిని గ్రహిస్తుంది. అందుకే గోవులు అన్ని వాతావరణాలకు తట్టుకుని జీవిస్తాయి. అందుకే మన పురాణాల్లో మన గోవుల్లో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కో దేవుడితో పోల్చి నిర్వచించారు. సూర్యకేతు నాడిని బ్రహ్మ తలలా చూపుతారు. ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆ నాడి కూడా అన్ని లోకాలను చూస్తూ ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది. అలాగే గోవు పేడలో ధన్వంతరి ఉంటాడు. అందుకే గోమూత్రము గోవు పేడ మనకు రోగ నివారణగా పనిచేస్తాయి. ధన్వంతరి అంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం. గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుతీరి ఉంటాడు. అందువల్ల ఆ కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందట. అంతేకాదు శివ అష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వ పత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుని పూజించినా ఫలితం దక్కుతుందట. గోవు నాసికలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు. ఆవు చెవి దగ్గర అశ్విని దేవతలు కొలువై ఉండడం వల్ల ఆవు చెవులను పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రుడు ఉండడం వల్ల కన్నులను పూజిస్తే అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి కలిగి సకల సంపదలు కలుగుతాయి. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతానం కలుగుతుంది. ఆవు చెక్కిలలో కుడివైపున యముడు ఎడమవైపున ధర్మదేవతలు ఉండడం వల్ల వాటిని పూజిస్తే యమబాధలు లేక పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఆవు పెదవుల్లో ప్రాత సంధ్యాది దేవతలు ఉండడం వల్ల వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట. ఆవు కంఠంలో ఇంద్రుడు ఉండడం వల్ల కంఠాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతాయి. ఆవు పొదుగుల్లో 4 పురుషార్థాలు ఉంటాయి. అందువల్ల అక్కడ పూజిస్తే ధర్మ అర్ధ కామమోక్షాలు కలుగుతాయి.
ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంది. వాటితో పాటు భూమిపై నాగుపాముల భయమనేదే ఉండదు. ఆవు గిట్టల్లో గంధర్వులు ఉండడం వల్ల గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల గోమాత సకల దేవతా స్వరూపం. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఇక గోమూత్రంలో 47 రకాల మూల పదార్థాలు ఉంటాయి. మన పురాణాల్లో చెప్పిన పంచవక్యంలోని 64 సూత్రాలపైన జరిగిన పరిశోధనలో గోమూత్రం మరియు గోవు పేడతో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు. గోదాన విశిష్టత చెప్ప సఖ్యం కానిది. సమస్త బ్రహ్మాండాలు, సమస్త దేవగణాలు ఎవరియందు ఉన్నవో అటువంటి గోవును దానంగా ఇస్తే సమస్త బ్రహ్మాండ సంపదలను దానమిచ్చినట్లే. సద్బ్రాహ్మణుడికి సాలంకృత గోదానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. మరణకాల మందు చేసిన గోదానం మధ్యమ ఫలితాన్ని ఇస్తుంది. మరణం తర్వాత పుత్రుడు తనకు మారుగా చేసే గోదానం అధమ ఫలితాల్ని ఇస్తుంది అని గరుడ పురాణం చెప్తుంది. అమావాస్య రోజు ఉడికించిన బంగాళాదుంపలను గోవుకు ఆహారంగా తినిపిస్తే నరఘోష తొలగిపోతుంది. నరదృష్టి, నరఘోష తొలగి సమస్త సంపదలు కలుగుతాయి. గోవుకు క్యారెట్ను ఆహారంగా పెడితే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. బీట్రూట్ పాలకూర కలిపి ఆహారంగా పెడితే ఐశ్వర్యం కలుగుతుంది. ఈ గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. ఈరోజు టమోటాలను గోవుకు ఆహారంగా పెడితే వివాహ ప్రాప్తి కలుగుతుంది. పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా తినిపిస్తే కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెడితే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. రాగిపిండి మరియు బెల్లాన్ని కలిపి గోవుకు ఆహారంగా పెడితే దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః.